నమస్తే, నేను మధు మల్కేడ్కర్. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి యాత్రల సంబంధించినటువంటి సీజన్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కాకపోతే యాత్రలు పొలిటికల్ యాత్రలు, ఇప్పటికే వన్ ఆఫ్ ఇయర్, ఇంకా సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు పాదయాత్రలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లు సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దసరా నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలనేటువంటిది బాబు ప్లాన్ చేసుకుంటుండగా, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి టూర్ షెడ్యూల్ కూడా ఖరారైంది. దాదాపు అక్టోబర్ సంబంధించినటువంటి చివరాఖర్ నుంచి పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభం కానుంది ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత ఇక లోకేష్ సంబంధించినటువంటి పాదయాత్ర కూడా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. జనవరి సంక్రాంతి 1వ తారీఖు నుంచి దీనికి సంబంధించిన పాదయాత్ర ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సంక్రాంతిని సెంటిమెంట్గా తీసుకుంటూ వచ్చేటువంటి ఎలక్షన్, సాధారణ ఎలక్షన్ నోటిఫికేషన్ వరకు కూడా పూర్తి స్థాయిలో పాదయాత్రలు ఉండాలి, ప్రతి నియోజకవర్గాన్ని చుట్టేస్తూ వెళ్ళాలనేటువంటిది లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయంగా కనిపిస్తూ ఉంది. ఇక ఆల్రెడీ వైసీపీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కూడా గడప గడపకు వైసీపీ అంటూ ఆల్రెడీ ఇప్పటికే మంత్రులు, కీలక నాయకులు పాదయాత్ర చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పథకాలను ప్రజలకు అందించేటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉన్నారుగా. పాదయాత్రలు, మొత్తానికి యాత్రలు ఎంత కీలకమో ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్, ఎలక్షన్కి సంబంధించినటువంటి హడావిడి చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపు అసెంబ్లీని వదిలేసి, అసెంబ్లీలో ఉండోను అంటూ బహిష్కరించి బయటకు వచ్చినటువంటి వైసీపీ నాయకులు దాదాపు ప్రజల్లోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిస్థాయిగా ప్రజలే ఉన్నారు, ప్రజల్లో పాదయాత్ర చేస్తూ ప్రతి నియోజకవర్గాల్లో ప్రజల్ని కలుసుకుంటూ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటూ అక్కడ ప్రజల్లోనే ఉంటూ పార్టీని బ్రతికించుకుంటూ అధికారంలోకి వచ్చినటువంటి సీన్ మనం చూసాము. అక్కడ పథకాల అనౌన్స్మెంట్తో పాటు పాదయాత్ర కూడా చాలా కీలకమైంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి. సో అదేవిధంగా మరొకసారి ఆంధ్రప్రదేశ్లో బలపడటానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి చాలా పూర్తి స్థాయిలో షెడ్యూల్ ఖరారు చేసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ పాదయాత్రలతో సందర్భంగా ప్రజల్లోనే మమైకమై ఉండాలి, ప్రజల్లోనే అక్కడే ఉండే విధంగా, అంటే ఎక్కడ పాదయాత్ర ముగుస్తుందో అక్కడే బస చేయడానికి పూర్తిస్థాయిగా బస్సు ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు జరిగాయి. అక్టోబర్ మొదటి వారం నుంచే పార్టీకి సంబంధించి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. దాని తర్వాత పూర్తిస్థాయిగా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఆల్రెడీ వయోభారంతో కాస్త ఏజ్ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్గా బస్సు యాత్రను ఎంచుకోవడం జరిగింది. ఆ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటిది, అంటే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్లో పెరిగినటువంటి వ్యతిరేకతను తమ వైపుకు తిప్పుకునేటువంటి విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తూ ఉంటే అసలు వ్యతిరేకతనే లేదు, ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతూ ఉన్నాయి, వైసీపీ చాలా బాగా పనిచేస్తూ ఉంది అధికారం వచ్చిన తర్వాత అనేటువంటిది ఇప్పటికే గడప గడపకు వైసీపీ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నామంటూ వైసీపీ నేతలు చెప్తూ ఉంటే, ఇక లోకేష్ని ఈసారి ఒక మాస్ లీడర్గా నిలబెట్టేటువంటి ప్రయత్నానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. పాదయాత్రకు చంద్రబాబు పూర్తి సమయం కేటాయించలేకపోవచ్చు, వయోభారం తర్వాత ఏజ్ తర్వాత పాదయాత్ర చేసేటువంటి అవకాశం లేదు. సో కొడుకును రంగంలోకి దింపి ఒక మాస్ లీడర్గా లోకేష్ సంబంధించినటువంటి పాదయాత్రను ఖరారు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సంక్రాంతి నుంచి ఖరారు కానుంది. ఈ మూడు పార్టీలు, పొలిటికల్ పార్టీలు, వైసీపీ, టీడీపీ, జనసేన చాలా కీలకంగా ప్రజల్లో ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకోవడంది. ఇక పవన్ కళ్యాణ్ కీలక స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 40 నుంచి 60 స్థానాలే వచ్చేటువంటి అవకాశం ఉంది, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది వైసీపీ మీద అనేటువంటిది పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ఆ రకంగా ప్రజల్లోనే ఉండాలి అనేటువంటిది కరచన సిద్ధం చేసుకున్నారు. అయితే మూడు పార్టీలు యాత్రలకు సిద్ధమవుతూ ఉంటే బీజేపీ, ఏపీ బీజేపీకి సంబంధించినటువంటి శాఖ మాత్రం ఇంతవరకు సంబంధించినటువంటి క్లారిటీ లేదు. వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఏంటి, వచ్చేటువంటి పొలిటికల్, ఇంతమంది పొలిటికల్ పార్టీస్ ప్లాన్ చేసుకుంటుంటే బీజేపీ ప్లాన్ ఏంటి అనేది ఇంతవరకు అయితే కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, వేణుగోపాల్ గారు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే గాదె వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, అందరూ జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ చౌదరి గారు, వేణుగోపాల్ గారు, గాదె వెంకటేశ్వర గారు, అందరికీ నమస్తే, వెల్కమ్. మొదటగా గాదె వెంకటేశ్వరరావు గారు వెర్షన్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఇంతకుముందుకు గతంలో పాదయాత్రలు చేసినటువంటి వాళ్ళే, వీళ్ళు చంద్రబాబు నాయుడు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అధికారంలోకి రాకముందు చేశారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు, యాత్రలు, ఓదార్పు యాత్రలు అన్నీ చేశారు. ఈసారి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి యాత్ర షెడ్యూల్ ఖరారు అవుతున్నటువంటి నేపథ్యంలో చాలా ఆసక్తి రేకిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సో పవన్
యాత్రలో భాగంగా ఇలాంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు ఏ అంశాలను ప్రజలకు వివరించబోతా ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ ఇంతవరకు జనసేనలో పవన్ నాదెండ్ల మనోహర్ తప్ప ఎవరూ లేరు సో ఈ జాయిన్ ఈ యాత్రల వల్ల పవన్ చేయబోయే యాత్రల వల్ల నాయకులని జాయిన్ చేసుకునేటువంటి అవకాశం ఉందా ఏ అంశాలపైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉందని చర్చ జరుగుతుంది మొత్తానికైతే యాత్రల షెడ్యూల్ ఖరారైనటువంటి నేపథ్యంలో అన్ని పాటల నుంచి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఎలా ఉండబోతా ఉంది ఏ అంశాలను ఫోకస్ చేసే అవకాశం ఉంది వెంకటేశ్వరరావు గారు నమస్తే మధు గారు మీకు అలానే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు వేణుగోపాల్ గారికి అలాగే శ్రీనివాసోదరు గారికి రాజ్ న్యూస్ వ్యూవర్స్ అందరు కూడా శుభ సాయంత్రం వాస్తవంగా మనకి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంచెం భావోద్వేగాలు ఎక్కువ సింపతి మెయిన్ ఏంటంటే అయ్యో పాపం అనేది ఎక్కువ ఆ అయ్యో పాపంతోనే ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోయింది సో మేము రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఒక రాజకీయంలో ఈ రాష్ట్రంలో మార్పులు రావాలి ఇప్పుడు వరకు ఉన్నటువంటి రెండు మూడు దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి తంతు ఏదైతే ఉందో ఈ రాజకీయ పార్టీలు సోకాల రాజకీయ పార్టీలు వారసత్వంగా కానీ కుటుంబ పార్టీలుగా కానీ వచ్చి ఏమి చేస్తున్నారు వీళ్ళు ప్రజల్ని ఎట్లా మభ్య పెడుతున్నారు రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి సంపదను ఏ రకంగా నాశనం చేసి వాళ్ళు రాజకీయ నాయకుల వరకే కోటీశ్వరులు అయిపోతున్నారు ప్రజలు మొత్తం భిక్షగాళ్ళు ఎట్లయిపోతున్నారు ఇది మారాలి రాష్ట్రంలో ప్రజలు తెలుసుకోవాలనే ఒక నినాదంతోనే మేము ఒక మార్పు అనే నినాదంతో వచ్చిన పార్టీ జనసేన పార్టీ దానికి అనుగుణంగానే మేము టైం తీసుకున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు మంచినప్పుడు త్వరగా ఆశీర్వదించరు తొందరగా యాక్సెప్ట్ చేయరు చెడుని యాక్సెప్ట్ చేసినంత ఇదిగా మంచిని యాక్సెప్ట్ చేయరు జనం అందుకనే మా నాయకుడు 25 ఇయర్స్ ప్రస్థానం అని పెట్టిన కారణం కూడా అదే 25 ఇయర్స్ ప్రస్థానం అంటే వీళ్ళందరూ నౌకరాలు ఎందుకంటే వీళ్ళందరూ ఇవాళ రాగానే రేపు పొద్దున్న ముఖ్యమంత్రి అయిపోవాలనుకుని వచ్చిన వాళ్ళు కదా ఇప్పుడు ఆ రోజున ఇంతకుముందు అధికార పార్టీ తీసుకున్నా లేదంటే ఇప్పుడు అధికారం అనిపిస్తున్న పార్టీ తీసుకున్నా కానీ అసలు ప్రస్థానం స్టార్టింగ్ వాళ్ళు మేము ముఖ్యమంత్రి అయిపోవాలి రాష్ట్రంలో మేము ఏదో చేసేసేయాలి అని చెప్పేసి వచ్చిన పార్టీలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మరీ దుర్మార్గంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఈ 13 జిల్లాలు ఎంత నాశనం అయిపోయినాయి ఇవాళ ఏ చిన్న పని కావాలన్నా కానీ పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పక్క రాష్ట్రంలోకి పోయి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క పిల్లవాడి పరిస్థితి ఇవాళ ఎంటెక్ చేసినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆ ఎంటెక్ సరిపోయే ఉద్యోగం మీద ఒక కంపెనీ ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో చెప్పగలుగుతారా ఇంతకుముందు అధికారం చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ చెప్పగలుగుతారా చెప్పలేని పరిస్థితి వీళ్ళు వెళ్తే హైదరాబాద్ పోవాలి లేదా బెంగళూరు పోవాలి చెన్నై పోవాలి లేదా పూణే పోవాలి ఇంకోసారి మహారాష్ట్ర పోవాలి అంత దుర్మార్గంగా పరిపాలించి జనాన్ని ఇంకా పప్పి పెడుతున్నారు ఆ మభ్య పెట్టడం అనేది ఆ జనంలో ఒక మార్పుని వాళ్ళకి కొంత మేము ఎడ్యుకేట్ చేసి అరే ఇప్పుడు దాకా జరుగుతున్నది ఇది మీరు గమనించండి వాళ్ళేదో వచ్చి ఏదో వాళ్ళ సొమ్ము ఇచ్చినట్టుగానో వాళ్ళ జేబుల్లో డబ్బులు తీసి మీకు ఇచ్చినట్టుగానో ఏదో ఆ పథకం పెట్టి ఈ పథకం పెట్టి ఆ పథకానికైనా ఆయన ఉండగా ఆయన పేర్లు పెట్టుకుని ఇప్పుడు వచ్చిన తర్వాత ఈయన ఉన్న పథకాలకన్నిటి ఈయన పేరు ఈయన నాన్నగారి పేర్లు పెట్టుకుని వస్తున్నారు తప్పితే ఆ డబ్బులన్నీ ఎక్కడవి ఉన్న డబ్బుల్ని మీకు పంచడమే కాకుండా ఆ పంచామనే పేరుతో ఒక్క వంతు మనం కనుక 4 భాగాలు చేస్తే ఒక్క వంతు ప్రజలకు వెళ్తే 3 వంతులు మళ్ళా వీళ్ళకి ఒక రిటర్న్ పాలసీ ఉంది కదా ఇది రిటర్న్ టెండరింగ్ లేదా ఉంది కదా వీళ్ళు పెట్టుకున్న పేరు కొత్త పేరు ఆ రిటర్న్ వాళ్ళకు పోతుంది తప్పితే రివర్స్ టెండరింగ్ జనానికి చేరుతున్న దాఖలాలు లేవు ఎందుకంటే వాళ్ళు గడప గడపకి చూస్తున్నాం గడప గడపి వీళ్ళు బ్రోచర్లు పట్టుకుని వెళ్తున్నారు సుబ్బారావు గారికి మీ ఇంట్లో ఎన్ని వచ్చినాయి లేదా డప్పారావు గారికి మీ ఇంట్లో ఎన్ని వచ్చినాయి అంటే వాళ్ళు ఎంటనే ఎదురు తిరుగుతున్నారు ఎవరు చెప్పారు నీకు మాకు ఏమి ఇచ్చారు దీంట్లో మాకు ఇది రాలేదు అని అడుగుతుంటే వాళ్ళు తూతూ తూతూ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు పక్కకి ఎందుకంటే మీరు గమనించారు లేదో ఈ రాష్ట్రంలో ఈ గడప గడపకి మన ప్రభుత్వం అని వెళ్ళే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ తీర్మానాలు పెట్టుకుని వెళ్తున్నారండి దుర్మార్గం అంతకంటే దుర్మార్గం ఏమన్నా తీర్మానాలు పెట్టుకుంటూ ఇళ్ళకి తిరగటం ఏంటి అంటే వాళ్ళు ఇంట్లో చేసే గొడవ బయట జనానికి వినపడకూడదు అని డప్పులు కొట్టుకుంటూ ఒక ఎమ్మెల్యే నేను మంచి పనులు చేశామమ్మా మేము ఇదిగో మీ నియోజకవర్గంలో మనల్ని గెలిపించారు గెలిపించిన దానికోసం నేను మీకు అందరికి చేస్తున్నాను ఈ రకంగా వచ్చి చేయబోతానని చెప్పుకుంటానికి తప్పట్లు కొట్టుకుంటా వెళ్తారు ఎవడన్నా ఆ ఊరు ప్రజలు ఈయన ఘనకార్యం ఉంటే ఈయన కనుక ఆ ఊరు ప్రజలకు మంచి చేస్తే ఆ ఊరు ప్రజలు ఎదురొచ్చి ఈయనకి టప్పెట్లు కొట్టుకుంటూ పూలు బొద్దులు కూడా తీసుకెళ్ళాలి కానీ అది కాదు ఇక్కడ జరుగుతున్నది వీళ్ళే రోజుకి ఇంత మాట్లాడుకోవడం టప్పెట్లు కొట్టుకోవటం వీళ్ళు పోవటం వీళ్ళు అనుగుణలతో పోవటం ఆ ఊర్లో ఎవరు రారు గడపకెళ్ళి తలుపు కొట్టిన తర్వాత ఏదో తప్పదు కాబట్టి తలుపు తీసి వీళ్ళు చెబుతుంటే తిడుతున్నారు ఎక్కడ వచ్చినాయి మాకు ఈ డబ్బులు ఎటు సమాధానం చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు ఇవాళ లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఏదేదో చెప్తారు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న అసెంబ్లీలో ఏ ఇష్టం వచ్చాడో మాట్లాడుతున్నారు సో ఇవన్నీ ఏదో పాదయాత్రలు చేసి అప్పుడు వచ్చాము ముద్దులు పెట్టుకున్నాము లేదంటే ఇంకొక యాత్ర చేసి వచ్చాము ముద్దులు పెట్టుకున్నాము అంటే కాదండి పాదయాత్రలు చేసినాడికి మీరు పట్టం కట్టద్దు
పాదయాత్ర ఎందుకోసం చేస్తున్నారు? వీళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. ఎవరైనా సరే వీళ్ళ పాదయాత్రలో ఈ ఊర్లో ఈ సమస్య ఉంది, నేను అధికారంకి వచ్చిన తర్వాత ఆ సమస్యను తీర్చానని గుండె మీద చేసుకొని చెప్తున్నారండి వాళ్ళు. అంతకు ముందు జరిగినటువంటి దగ్గర నుంచి ఇప్పుడు వరకు మాట్లాడుతాను. సరే, అంత ముందు పోయారు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు కదా, ఓదార్పాత్ర చేశాడు, పాదయాత్ర చేశాడు, నేను అన్ని గమనించాను, చూశాను, విన్నాను అన్నాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3.5 ఏళ్లలో నేను పాదయాత్ర చేస్తుండగా పలానా ఊర్లో ఈ సమస్యని నేను చూశాను, ఆ సమస్యను తీర్చాను తీర్చానని చెప్పే ధైర్యం వీళ్ళకుందా? ఇవాళ ఆ ధైర్యం లేదు. ఏదో అధికారం వచ్చింది, కూర్చున్నాము, ప్రతిపక్షాలను తిట్టాలి, ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు సిఐడిని ఉదాహరణ తెచ్చుకున్నారు కదా, ఇంతకుముందు పోలీసు అంటే ఏదో మాల్గా లోకల్ పోలీసులు ఏదో కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కాస్త పోయి సపరేట్ గా సిఐడిని పెట్టుకున్నారు. ప్రతి దానికి ఎవడన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి నచ్చిన వాళ్ళు కానీ మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి అక్కడ పెట్టడం లేదు. వీళ్ళు ఎంచుకున్నది ఒకటి ఎస్సీ ఎస్టీ మార్గం, ఎస్సీ ఎస్టీ కేసుని తీసుకొచ్చి పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ రకంగా పరిపాలన చేస్తుంటే వీళ్ళకి పాదయాత్రలు చేసి వచ్చిన ద్వారా ఉపయోగం ఏంటి? మేము అది చెప్పదలుచుకున్నాం మా యాత్రలో ముఖ్యంగా. అంతేగాని వీళ్ళకలాగా అలివి కానీ హామీలు మా నాయకుడు ఇవ్వరు. మేము ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాన్ని ఎండగడతాం. ఇప్పటి వరకు ఈ నాయకులు చెప్పినటువంటి కళ్ళబల్లి మాటలను ప్రజలకు వివరంగా చెప్తాం. ఆ రోజున ఏం చెప్పారు, ఈ రోజున ఏం చేశారని ఉదాహరణ తెచ్చుకుంటే రాజధాని ఒక ఉదాహరణ అండి. ఇప్పుడు జరుగుతుంది కదా చర్చ, అంత దాని మీద జరుగుతుంది రాజధాని, ఆ రాజధాని ఉదాహరణ. ఆ రోజున ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజున ప్రతిపక్షంలో కూర్చొని ఏం చెప్పాడు అసెంబ్లీలో? ఈ రోజున ఏం చేస్తున్నాడు? మరి ట్యాగ్ లైన్ ఉందిగా, మాట తప్ప మడం తిప్పమని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నాడు కదా, మరి ఈయన మాట తప్పాడా మడం తిప్పలేడు? ఇప్పుడు చెప్పగలుగుతాడు? ఇప్పుడు అదేమంటే అవగాహన లేదు. వీళ్ళు నేర్చుకున్నది ఒకటి, సిపిఎస్ రద్దు, అప్పుడు మాకు అంత అవగాహన లేదు కాబట్టి మేము ఏదో గబకం నోరు చేరాము. మొన్నదాకా నిన్న ఈ రాజధాని మీద కారుమూరు నాగేశ్వర గారు మాట్లాడుతున్నాడు, మా ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక ఆ రోజు ఒప్పేసుకున్నాడు, ఇవాళ 3 రాజధానులు పెడతామని. సింపుల్ గా అడుగుతున్నాను నేను, అసలు ఈ అధికార పార్టీలో ఉన్న వాళ్ళని, జస్ట్ మీరు 3 రాజధానులు పెడతారు, ఓకే, మీరు అనుకున్నట్టు కానీ 3 రాజధానులు రేపు అవుతాయి. ఒక పిల్లవాడికి ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని ఆప్షన్స్ ఇస్తే 4 ఆప్షన్స్ లో ఏది రాజధాని అని చెప్పాలి? వీళ్ళు చెప్పగలరా? వీళ్ళు ఎవరైనా? వీళ్ళు పెద్ద చాలా చాలా విగ్రహం ఉన్న వాళ్ళు కదా, వీళ్ళు చాలా ఆలోచన చేస్తారు కదా, చాలా అభివృద్ధి చేస్తారు కదా. వీళ్ళలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వీళ్ళు సిఎస్లు కానీ సలహాదారులు కానీ ఈ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ 3 రాజధానులు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏ రాజధాని వీళ్ళు సూచి చేస్తారు చెప్పగలరా దానికి? అది వీళ్ళ విఘ్నత, అది వీళ్ళ యొక్క ప్రజానాయకులు అని చెప్తున్నాయి, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నటువంటి ఈ లీడర్ల యొక్క దుస్థితి. పూర్తిగా వ్యాపారం నుంచి ఇంకొక వ్యాపారాన్ని ఎంచుకోవడానికి ఆ వ్యాపారం రాజకీయం ఇవాళ వ్యాపారంగా కనిపించింది వీళ్ళకి. ఎందుకంటే మొన్న కాక నిన్న మా జిల్లాల పెద్దకూరపాడు నియోజకవర్గానికి వెళ్ళొస్తే అక్కడ వాళ్ళని అసలు పిలిచి ఏంట్రా ఇసుక అని మాట్లాడితే వాళ్ళు చెప్పినమాట, రోజుకు 2 కోట్లు వస్తాయంటండి ఒక్క పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఉన్న రిచ్ల్లో నుంచి, ఇసుక రిచ్ల్లో నుంచి 2 కోట్లు రోజుకు వస్తాయంట ఈ ప్రజాప్రతినిధికి. అంటే ఆలోచించండి, అసలు రోజుకు 2 కోట్లు ఒక ప్రజాప్రతినిధి ప్రజా ధనాన్ని ప్రకృతిని నాశనం చేసి దోసుకెళ్తున్నాడంటే ఎన్ని 100 కోట్లు ఎన్ని 1000 కోట్లు వీళ్ళు వెనకేసుకుంటున్నారు. సో అందుకని వీళ్ళు చేసిందండి, వ్యాపారంలో కొంత సంపాదించిన తర్వాత దాన్ని తీసుకొచ్చి రాజకీయంగా పెట్టుబడి పెట్టి ఇదైతే అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి భయం లేకుండా సంపాదించుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చెప్తున్నానండి, ఏదో ఒక 4-5 తప్పితే ప్రజాప్రతినిధులు ప్రజల కోసం వచ్చిన వాళ్ళు, రిమైనింగ్ బ్యాచ్ మొత్తం వ్యాపారస్తులు, వ్యాపారం చేశారు రాజకీయాన్ని. అది పోవాలని చెప్పేసి జనసేన పార్టీ జనానికి వినిపిస్తాం. రాజకీయాలంటే ఇది వరకు మనం వెనకడికి పోతే ఎప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళు కరగబెట్టుకుని ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. కానీ ఇవాళ వచ్చే నాయకులు సంపాదిస్తారు, ఒక టర్మ్ ఐదేళ్ళకి కొన్ని 1000 కోట్లు వీళ్ళు సంపాదిస్తారు. పక్కన చూస్తున్నాం రాష్ట్రంలో అప్పులు పోతుందంట, రాష్ట్రానికి అప్పులు తీసుకొస్తున్నారు. మరి ఈ ప్రజానాయకులకి ఈ సోకాళ్ళు ప్రజానాయకులు అని చెప్పుకున్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి కానీ 100 కోట్లు ఏ రకంగా సంపాదించగలుగుతున్నారు వీళ్ళు? అంటే ఎంత దుర్మార్గంగా రాష్ట్రాన్ని దోషేస్తారు, ప్రకృతి సంపద ఏ రకంగా దోషేస్తారు, ఏ ఏరియాలో సంపదను ఆ ఏరియాకి పెడితే శుభ్రంగా బాగుపడుతుంది. అది లేకుండా మేము రేపు అది చెప్తాం ఏ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి, ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పింది పెద్దకూరపాడు ఉంది, పెద్దకూరపాడులో ఇసుక నుంచి వచ్చేటప్పుడు అని ఆ నియోజకవర్గం ఖర్చు పెట్టాలి, ఆ ఏరియా బాగుపడుతుంది. ఇవాళ అక్కడ చూస్తే రోడ్లు దుర్మార్గంగా ఉన్నాయి, ఊర్లోకి వెళ్ళే పరిస్థితి లేదు, ఒక పల్లెటూరుకు ఒక బస్సు నడవదు, ఆటోల్లో తిరగలేదంటే వాళ్ళు 2 వీలర్స్ వేసుకుని తినవాలి. అంత దుస్థితిగా ఈ రాష్ట్రం తయారైపోయింది. ఏ ప్రాంతంలో సంపద ఆ ప్రాంతానికి ఉపయోగపడాలి? వేణుగోపాల్ గారి వెర్షన్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, మరి అందరూ పాదయాత్రలు యాత్రలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మీ సంబంధించినటువంటి పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో మీరేం చెప్తారు వేణుగోపాల్ గారు, మొత్తానికైతే యాత్రల సీజన్ ప్రారంభం అవ్వనుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి స్పష్టం అవుతా ఉంది, యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతా ఉన్నాయి.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో టూర్లకు సంబంధించి పొలిటికల్ టూర్ల షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నాయి ఒక్కొక్క రాజకీయ పార్టీ కూడా పూర్తిసారి కార్యచరణగా ప్రజల్లోనే ఉండాలి వచ్చేటువంటి ఎన్నికల వరకు అనేటువంటిది ఒకరు పాదయాత్ర ఒకరు బస్సు యాత్ర ఒకరు క్షేత్రస్థాయిలో నియోజకవర్గాలను ప్రతి నియోజకవర్గాలను చుట్టేస్తూ ప్రజలని ఆకర్షించాలి వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రభావం చూపెట్టాలి అధికారంలోకి మళ్ళీ ఒక్కసారి రావాలనేటువంటిది అధికార పక్షం ఆలోచిస్తుండగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలి అంటూ టీడీపీ వారు ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈసారి తన ప్రభావం చూపెట్టాలి మార్పు తీసుకురావాలి అంటూ జనసేన ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మరి బీజేపీ కూడా ఒక నిర్ణయం తీసుకోనుంది త్వరలో అనేటువంటిది కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వేణుగోపాల్ గారు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు వేణుగోపాల్ గారు మీరు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు సో మీరే ఉంటారా మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదా అంటే అంత క్షేత్రస్థాయిలో మీ మీద నమ్మకం ఉందా ప్రజల్లో నమ్మకం ఇంకా మరింత రెట్టింపు చేసుకుంటారా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో మీ అంచనాల ప్రకారం ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జ్ను నియమిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అంటే మీరు కూడా ఇప్పుడే ఇక ఫోకస్ చేస్తూ ఉన్నారు యాత్ర చేసేటువంటి పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డికి ఆ క్రెడిబిలిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి వెళ్తేనే యాత్రకు ఆ యాక్సెసిబిలిటీ ఉండేటువంటి అవకాశం ఉంది ప్రజల్లో అనేటువంటిది ఒక ఉంది మీ తరఫు నుంచి యాత్ర చేసేటువంటి అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు అనేటువంటిది ఎందుకంటే యాత్ర పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు ఎట్లాంటి వ్యూహరచనతో వెళ్ళేటువంటి అవకాశం ఉంది టీడీపీ జనసేన సిద్ధమవుతా అన్న యాత్రలకు సంబంధించి మధు గారు ఆల్రెడీ మీరు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్తాను ఈ పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు తరఫున వచ్చిన వ్యక్తి టీవీ ఛానల్లో అడుగుతున్నాడు ఏమి జగన్ వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చిస్తున్నాడా గడప గడపకి పోయి వాళ్ళకి ఇచ్చిన ఇచ్చి చదువుతున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన పేరు పెట్టుకుంటున్నాడు అని అదేవిధంగా పాదయాత్ర చేస్తాన వల్ల ఏం లాభము ఒక ఛాన్స్ ఏమి మోసం చేశాడు పాదయాత్ర వల్ల ఏం లాభాలు ఉన్నాయి అని చెప్పి అదే మూడు రాజధానిలో ఎగ్జామ్స్ ఆప్షన్స్ ఏది పెట్టుకుంటారు అని అయ్యా బాబు ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరో గాని ప్రపంచ దేశంలో గాని మన దేశంలో గాని ఒక పరిపాలన చేస్తారు ఆ పరిపాలన ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధి దిశగా ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేస్తారు అట్లా నడిపిస్తే మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తారు అంతేగాని రేపు పవన్ కళ్యాణ్ వస్తే కూడా ఏ పవన్ కళ్యాణ్ జోబీలోనో లేదా పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న సంపాదించిన ఆస్తులను అమ్మి రాష్ట్ర ప్రజలకు పెట్టరు ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తే పాలన అందిస్తే అది చాలు వాళ్ళంటే ఏం తెచ్చిపెట్టాల్సిన అవసరం లేదు మన దగ్గర దోచుకోవాల్సిన అవసరం లేదు పరిపాలన బాగా అందిస్తే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి పరిపాలించే అధికారాన్ని ప్రజలు వాళ్ళకి ఓటేసి హక్కు కల్పిస్తారు అదేవిధంగా పాదయాత్ర అంటున్నారు సార్ ఖచ్చితంగా పాదయాత్ర లాంటివి లేదా శక్తి లేని వాళ్ళు బస్ ముసలోళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే బస్సు యాత్ర లాంటివి చేయాలి ఎందుకంటే ప్రజల్లో పోతే సమస్యలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 3,650 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వల్ల అనేక సమస్యలు తెలిసాయి ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉండి ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసుకుంటూ ప్రతి మండలాన్ని ప్రతి గ్రామాన్ని టచ్ చేసుకుంటూ పోయిన దాని వల్ల అక్కడ ఏమేమి సమస్యలు ఎదురవుతా ఉన్నాయి ఆ సమస్యలకు పరిష్కారం అనేది కనపడుతుంది ఈరోజు మనం చూసాం ఆ రోజు స్కూల్ పిల్లలు మాకు టీచర్లు లేరు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా ఉంటే స్కూల్ పిల్లలు బయట ఆడుకుంటా ఉంటే ఏమి మీరు ఆడుకుంటున్నారు స్కూల్ లీజర్ టైం అంటే లేదు మాకు టీచర్ లేదు కాబట్టి ఆడుకుంటున్నారు అని మా భవనాలు లేవని మేము బయట ఉన్నామని ఇలాంటివన్నీ చూసి నాడు నేడు స్కూల్ని దావడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్ని చూసి నాడు నేడు హాస్పిటల్ దావడం జరిగింది అదేవిధంగా సచివాలయ వ్యవస్థ అదేవిధంగా ఆర్థిక సెంటర్లు విలేజ్ క్లినిక్లు ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచన వచ్చింది ప్రజల్లో పాదయాత్ర చేస్తూ వస్తే ఒక్కొక్క సమస్య ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యకు పరిష్కారం మనకు ఏ రూపంలో తీసుకోవాలో ఆ రూపంలో తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఈ 3 సంవత్సరాలు 3 నెలలు పరిపాలన ప్రజలకు అందిస్తున్నాడు ఆ సమస్య తెలియడం వల్ల సమస్యలు తెలియకుండా 4 గోడల మధ్య లేదు బస్సు ముసలోళ్ళ లాగా పవన్ కళ్యాణ్ బస్సు యాత్రలో చేస్తే ఇవి తెలియవు ప్రజల్లో నడవాలి ప్రజల్లో కలవాలి ప్రజల్లో విలీనం అవ్వాలి అంతేగాని ఏదో వాళ్ళ ఆస్తులు జగన్ ఆస్తులో లేదా పవన్ కళ్యాణ్ ఆస్తులో లేదా చంద్రబాబు నాయుడు ఆస్తులు అమ్మే పరిపాలించాల్సిన అవసరం లే మన దగ్గర దోచుకోకుండా ఉంటే చాలు చంద్రబాబు నాయుడు లాగో లేదా పవన్ కళ్యాణ్ లాగో అంతేగాని ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకురావడం అదే 3 రాజధానుల గురించి అడుగుతున్నారు ఈరోజు 3 రాజధానులకు ఆ రోజు
30,000 ఎకరాలు కనీసం ఉండాలని చెప్పి అడిగింది, మేము నిజమే కాదని చెప్పలేదు. పట్టణి ఈ రోజు అమరావతిని ఏమన్నా రాజధానిగా వద్దంటున్నామా? రాజధానికి ఉండకూడదు, ఈడ రాజధాని తీసేవాలి, ఓన్లీ కర్నూలు విశాఖపట్నమే పెట్టాలంటే సార్, ఒక మనిషికి ఒక ప్రజలు కూడా 29 గ్రామాలు, అదే విధంగా 39,000 మంది రైతులు, అదే విధంగా 53,000 ఎకరాలే అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం మనము పన్నుల రూపంలో ప్రజల దగ్గర తీసుకొని ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే, ఈరోజు చెన్నై నుంచి భాష మన వాళ్ళు తమిళనాడు తమిళ్ మాట్లాడతారు, మనం తెలుగు మాట్లాడతాం. ఈ భాష ప్రజాక్షేత్రం నుంచి మీకు కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు వెనుకోపాల్ గారు, మీకు కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ పాయింట్ ఒకటి చెప్తాను అర్థమయ్యేటట్టుగా. అదే విధంగా కర్నూలు ఏం చేశారు, అక్కడ భాష వ్యతిరేకం అని చెప్పి మనం దూరం చేశారు. ఇక్కడ ఆంధ్రాలు తెలంగాణలో ఒకే భాష కాబట్టి ఒకే రాజధాని పెట్టుకుని హైదరాబాద్ చేశారు. 58 సంవత్సరాలు అభివృద్ధి చేసిన హైదరాబాద్ వదిలి మనం ఈ రోజు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 58 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం, మరి ఈ రోజు మనం ఎందుకు దూరమైనాం? అదే మన ప్రాంతం కూడా డెవలప్ చేసుకొని ఉంటే అంతో ఇంతో, ఈ 58 సంవత్సరాలు మనం వెనకబడిపోయినట్టే కదా లెక్క. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసు చేసుకుని ఈరోజు 29 గ్రామాలు, 39,000 మంది రైతులు, 53 ఎకరాలే కాదు 3 ప్రాంతాలు, విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందింది కాబట్టి ఇంకాస్త డబ్బు పెట్టుబడి పెడితే 5,000 కోట్లు 10,000 కోట్లు అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, అదేవిధంగా కర్నూలులో ఒక న్యాయ రాజధానిగా చేస్తే ఇప్పుడు వాళ్ళు అమరావతిని మనం వద్దని చెప్పలా, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా డెవలప్ చేయని అడుగుతున్నారు. కానీ అమరావతి వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళని డెవలప్ చేయొద్దని మమ్మల్ని మాత్రమే చేయండి అంటారు. దీంట్లో పెద్ద మనసు ఎవరు మాట్లాడుతున్నారు? అర్థమవుతోందా? అమరావతి మేము మాత్రమే డెవలప్ కావాలి, ఇంకే ప్రాంతం డెవలప్ కావాలి? ఇప్పుడే వాళ్ళు ఇంత రచ్చ చేస్తున్నారే, రేపు ఇంకా 50 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడే మాకు ఎక్కి కర్నూలు కానీ విశాఖపట్నం ఏది పెట్టకూడదు, అమరావతిలోనే అన్ని. వెనుగోపాల్ గారు, ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది, లేదంటే మేము ఉద్యమిస్తాము అంటున్నారే, రేపు 50 సంవత్సరాల తర్వాత పారు వచ్చినట్టు అది. ఓకే రైట్, శ్రీనివాస్ చౌదరి గారు అడగండి అడగండి. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు పాదయాత్రకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది, లోకేష్ ను మాస్ లీడర్ గా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అందరూ చేయొచ్చు, అన్ని పార్టీలు హక్కు అది ప్రజల్లోకి వెళ్ళడానికి, రాజకీయ పార్టీలు అనగానే అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన ఉంటుంది, దాంట్లో ఏ తప్పు లేదు. జనరల్గా ఆలోచన చేసేటువంటి విధానమే అట్లుంటుంది రాజకీయ పార్టీలకు సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మీరేం చెప్తారు? మీరు ప్రజాక్షేత్రంలోకి ఏ అంశాలపైన వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు వేణుగోపాల్ గారు, వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, సమస్యలు తెలుసుకున్నారు, సమస్యల పరిష్కారం కోసం పథకాలు రూపకల్పన చేస్తూ ఉన్నారు, సో ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నాం మేము అనేటువంటిది వాళ్ళ వెర్షన్. సో మీరు కూడా సో తీసుకుంటున్నారు, మీరు ఏ ప్రాతిపదన ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఏం చెప్తారు, మీరేం మాట్లాడతారు? సార్ మొదట మధు గారు మీకు, రాజటీవీ ప్రేక్షకులకి, జనసేన నేత వెంకటేశ్వరరావు గారికి, వైసీపీ నేత వేణుగోపాల్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ ద్వారా మొదటి నమస్కారం. పాదయాత్రలు రాజకీయ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన రాహుల్ గాంధీ గారు ప్రారంభించారు యాత్ర, తోడో యాత్ర. గతంలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు అనేక మంది పాదయాత్ర చేశారు. పాదయాత్రలు చేయటం అనేది ప్రజా సమస్యలు తెలుసుకోవటం వరకు కరెక్టే. అయితే ఏదైతే ఎన్నికల హామీలుగా ఈ పాదయాత్రలో తెలుసుకున్న తర్వాత ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు, ఆ ఏదైతే హామీలు ఇచ్చింది ఏదో తొంగలో దొక్కి మడ తప్పి మడ తప్పి ప్రజలను మోసం చేసి రాజకీయంగా దోచుకోవడం మొదలు పెడతారు, అది ప్రమాదం. సో తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది, పాదయాత్రలు చేయటం వల్ల ప్రజలకి పార్టీ యొక్క ఎన్నికల ప్రణాళిక, పార్టీ యొక్క కార్యక్రమాలు, ప్రజలు ఏ విధంగా పనిచేయటం, ప్రజా సమస్యలపై తెలుసుకోవడంపై వెళ్ళటానికి క్షేత్రస్థాయిలో సమాచారం వస్తుంది. అలాగే గతంలో కూడా చేసిన పెద్ద నాయకులందరూ కూడా అనేక అంశాలపైన పాదయాత్ర చేశారు, సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఏదైతే రాజకీయంగా పార్టీని అధికారం తెచ్చుకోవాలని కూడా తెచ్చుకున్నారు. ఇక్కడ వర్షన్ ఏంటంటే, పాదయాత్రలు కొత్త కాదు, అయితే ఏ యాత్రలు చేయటం వల్ల ప్రజల్లో పేరు తెచ్చుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారు కూడా ఏదో బస్ యాత్ర చేయాలని ప్లానింగ్ లో ఉన్నారు. అలాగే మన
బీజేపీ నాయకులు ఇంకా యాక్షన్ ప్లాన్ లేక రాలేదు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆల్రెడీ బాదురే బాదురే కార్యక్రమం చేస్తున్నాం. రేపు జనవరి నుంచి లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వికృతమైన దుర్మార్గమైన చర్యల వల్ల ఇప్పటికే ప్రభుత్వాన్ని మర్చిపోయారు, పార్టీని మర్చిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ పార్టీ 2024లో ఎలక్షన్లో గెలుస్తుందో గెలవదనే విషయంపై వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పటికే చేసిన హామీలన్నీ కూడా రాజధాని విషయం కావచ్చు, పోలవరం విషయం కావచ్చు, ఎలక్షన్ లో చెప్పిన అన్ని అంశాలు, కోరుమంత కాడి నుంచి ఒంటరి పెంచిన కాడి నుంచి విడిపించిన కాడి నుంచి, అదేవిధంగా రూపాయి బియ్యం ఏ విధంగా పాస్తున్నారు, పిఆర్సీ కానీ జాబ్ కార్డు కానీ ఏ విషయాలు ఎత్తుకున్నా కూడా జీరో రిజల్ట్. జీరో రిజల్ట్ వల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా ఒకసారిగా ఎందుకయ్యా ఈ ఛాన్స్ ఇచ్చాము, రాజశేఖర రెడ్డిని చూసి ఆయన పాదయాత్రను చూసి జగన్మోహన్ రెడ్డికి ఆయన పాదయాత్ర చేస్తే ఓట్లు వేశారు, ఆయన ఊహించని సీట్లు ఇచ్చారు, ఆయన కూడా ఎన్నికలు అలివిగానే హామీలు ఇచ్చారు, చివరికి 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, 3 సార్లు ఆర్టీ ఛార్జీలు పెంచారు. ఆ పన్నులు ఆ చెస్సులు వేస్తే ఇప్పుడు విమానం మొత్తం అయిపోతా ఉంది. దాదాపు నాకు తెలిసి 300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు రోజు 2500 వస్తా ఉంది, బస్ ఛార్జీలు కూడా బస్సులు ఎక్కేళ్ళని పరిస్థితులు వస్తా ఉంది, డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశానికి తెలుపు. సో జనం ఎలా బతకాలో అర్థం కాల. పక్క రాష్ట్రంలో పోల్చుకుంటే మన రాష్ట్రం 15-20% రేట్లు అన్నింటిలో అధికారాలు ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని చాలా మాడు పగలు కొట్టుకున్నాం. ఇటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే దించాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మూడ్ ఆఫ్ ది స్టేట్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత పెంచుకునింది. ఈ వ్యతిరేకతను ఏ రాజకీయ పార్టీ క్యాష్ చేసుకుంటుందో ఆ రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అలంకరించే అవకాశం ఉంది. అందులో మేము 275 కాన్స్టిట్యున్సీలు పెద్ద ఎత్తున మా పార్టీ ప్రజలకు వెళ్ళి ఈ వ్యతిరేకత పైన ప్రజా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం పైన అనేక అంశాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పి అటువంటి ఆలోచన తెలుగుదేశం వైపు తిప్పుకోవాలనే ఆలోచన మాకు ఉంది. సో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, బస్ యాత్రలో ఇంకోటి అది వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఎన్నికల వ్యూహంలో భాగంగా ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఒక్కొక్క యాడింగ్ ఒక క్వశ్చన్ చేస్తారు సార్, ఎవరు రాజకీయ పార్టీల వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఒకటి మీరు వైసీపీకి సంబంధించినటువంటి వ్యూహం ఒకటి ఆలోచన చేస్తే వచ్చు రాను లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఎన్నికలు అధికారంలోకి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ని 2 చోట్ల ఓడగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అయ్యారు. 2 చోట్ల నిలబెడితే 2 చోట్ల ఓడగొట్టారు. తర్వాత లోకేష్ చంద్రబాబు నాయుడు కుమారుని కానీ అక్కడ ఓడగొట్టడం జరిగింది. సో ఇంకా మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన కీలక నాయకులు ఎక్కడ కూడా కనీసం పవర్లోకి రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేశారు. బీజేపీ నుంచి కావచ్చు, ఇంకా టీడీపీలో ఉన్న చాలామంది నేతల్ని వాళ్ళు గెలవనీయకుండా చేశారు అనేటువంటిది. ఈసారి కుప్పంలో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నారు. వచ్చేటువంటి ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడునే ఓడగొట్టాలంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులను, పెద్ద నాయకులను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ రకంగా వాళ్ళు ఈ రకంగా వ్యూహం రచిస్తున్నారు అనేటువంటిది. నిజంగా అట్లా సిచ్యువేషన్ ఉందా ఈసారి కుప్పం కానీ ఇట్లా మరొకసారి పవన్ కళ్యాణ్ కావచ్చు, అక్కడ పురంధేశ్వరి కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద నాయకుల్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేటువంటిది చర్చ ఉంది. వైసీపీ ఈ వ్యూహం అమలు చేస్తూ ఉంది క్షేత్రస్థాయిలో అనేటువంటిది. సార్ ఇక్కడ మధు గారు మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే స్థానిక ఎన్నికలు వేరు, జనరల్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వేరు. స్థానిక ఎన్నికలు పార్టీ యొక్క అధికార గుప్పెట్లు జరుగుతుంటాయి. ఇప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా జరిగాయని మన రాజ్ టీవీలో, ఇతర సోషల్ మీడియాలో, ఇతర టీవీలో ప్రచార మాధ్యమాల్లో చూస్తాం. ఎవరిని ఓట్లు వేయనీయకుండా బీఫాములు చింపేసి దౌర్జన్యంగా వాళ్ళు చేసిన ఓటర్ లిస్టులో నుంచి కొన్ని ఓట్లు ఎత్తేసి అనేక రకంగా దొంగ ఓట్లు వేసే విధంగా గెలిచారు స్థానిక ఎన్నికల్లో మేము చూసాం. ఇది ఎన్నికలు అంటారా? ఇది ఎన్నికలు కాదు, ఎలక్షన్ కాదు, ఇది సెలక్షన్. సో జనరల్ ఎలక్షన్ వేరు. జనరల్ ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది, సెంట్రల్ మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ తప్పు చేయడానికి ఎట్టి పరిస్థితులు ఆస్కారమే లేదు. అధికారంలో ఉండే పార్టీలు ఎవరైనా సరే స్థానిక ఎలక్షన్లో విజయం సాధించడం కోసం పోలీసు యంత్రం కానీ ప్రభుత్వ యంత్రం కానీ బదిలించి అదిరించి నయ్యాన భయాన ఎలా గెలుచుకోవచ్చో వైసీపీ ఎన్నిక వైసీపీ బై ఎలక్షన్ లో మేము చూసాం. ఇంకా కుప్పంలో అంటే ఈ నేను చెప్తున్నాను కదా, ఓపెన్ గా చెప్తున్నాను కదా, ఈ రోజు నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, చావుంటే అసెంబ్లీని రద్దు చేసుకుని రండి, ఎవరు గెలుస్తారో ప్రయాసం తెచ్చుకుందాం, అందరూ రాజీనామా చేద్దాం. మేము వాళ్ళు చేయమని అడగను, నేను ఏం చేయాలి మేము అడగం, అందరూ రాజీనామా, అసెంబ్లీని రద్దు చేయండి. నిజంగా వైసీపీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాల సంక్షోభ పథకాలు తెలిసిపోతాయి. రెండు, ఈ రాష్ట్రంలో ఏ విధంగా అప్పులు చేసి కుప్పలు పెట్టి రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, గనులు, అదేవిధంగా ఇసుక, ల్యాండ్, శాండు, లిక్కర్, ఇప్పుడు మీరు చెప్పిన లిక్కర్ స్కామ్ చాలా ఇంకా పెద్ద తలకాయ లైట్ లిస్ట్ లో ఉన్నాయి సార్. మాగంటి శ్రీనివాసరావు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హస్తం, భారతి గారి హస్తం,
కవిత గారు వస్తాం, అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో కొంతమంది మంత్రులు వస్తాం, చాలా ఇంకా ఈడీ బయటకు వస్తాం, సిబిఐ బయటకు వస్తాం, మీ మన టీవీలో చూస్తాం. రేపు జనంలోకి వెళ్ళి ఏ సమాధానం చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. అది రెండో విషయం. మేము మాత్రం చాలా సుస్పష్టంగా ఉన్నాము, తెలుగుదేశం పార్టీ 175 సీట్లు కైవసం చేసుకోవడానికి రాష్ట్రంలో అన్ని రకాల అవకాశాలని యాత్రల్ని పాదయాత్ర చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మా పార్టీని టార్గెట్ చేసి, ముఖ్య నాయకుని టార్గెట్ చేసి చెప్తున్నాను కదా, అధికారంలో ఉన్నారు, పోలీసు యంత్రం కానీ రెవెన్యూ యంత్రం కానీ ప్రభుత్వ యంత్రం కానీ వాడుకున్నారు, వాళ్ళు కూడా తిరగబడిపోయారు. ఇప్పుడు ఈ రోజు ఏ ఉద్యోగస్తుడు హ్యాపీగా లేడు, అది ఏ పోలీసులు కూడా హ్యాపీగా లేరు, వాళ్ళు కూడా తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నమ్ముకుని దానికి మాకందరికి కూడా శరగోపురం పెట్టాడు. ఈయన ఎప్పుడు దిగిపోతాడా అని ఇచ్చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారు. అది ప్రధానంగా ఉద్యోగస్తులు రెండు బట్టలు రెండు చేతులతో నొక్కామని చెప్పిన టీచర్ లాంటి వాళ్ళని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టిన ఘనత కూడా వాళ్ళు గమనించేశారు. అందుకే ఈరోజు మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం మా కొద్ది మహాప్రభు ఈ బాధురే బాధురు భరించలేకపోతున్నాం, వెంటనే ఈ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలని ఆలోచించి జనాలకు వచ్చేసారు. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందు దూసుకుపోతే అది పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టు కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా సరే ప్రజా సమస్యలపై రోజు మూడ్ ఆఫ్ ది స్టేట్ ఆలోచన మార్చడం కోసం ఎవరైతే ముందున నడుస్తారో వాళ్ళు ఖచ్చితంగా రేపు ప్రమాదం బట్టి ఆస్కారం ప్రజలకి. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యూహ ఎత్తుగడలు చాలా మంచి ఎత్తుగడలు చెప్పారు. నిజంగా ప్రశాంత్ కిషోర్ ఫైలు జగన్మోహన్ రెడ్డి గారు పారేసి, నువ్వు గెలవట్లేదు, 175 ఎమ్మెల్యేలు పోతున్నాయి, ఓడిపోతున్నారు, వాళ్ళు గెలవట్లేదు అని చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన వెళ్ళిపోయాడు బీహార్కి కూడా, ఎందుకంటే ఎన్నికల వ్యూహంలో ఇప్పటికే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు గడప గడపకు పోలేదు, బీసీ సమన్యాయ యాత్ర జరగలేదు, మీరు అన్నట్టు ఎక్కడ ఏ ఎమ్మెల్యే గడప గడపకు తిరగట్లేదు. అది కేవలం పత్రికలకు వార్తలు వాళ్ళ బ్లూ మీడియాలో జరుగుతున్న వార్తలు తప్ప ప్రజల దగ్గరికి వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి ఫలానా మీ సమస్య అని చెప్తే తనుకుంటున్నారు, దెబ్బకోళ్ళు ఎక్కడ కనబడట్లేదు. వాళ్ళు కూడా ఆ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి ఇతర ప్రాంతాలను వలస వచ్చినాడు కాబట్టి ఈరోజు జగన్ ప్రభుత్వం ఓడిపోయే పరిస్థితిలో ఉందని పక్క పార్టీల వైపు ఎదురు చూస్తున్నారు. వీళ్ళైతే పైరువీలు చేసేందుకు ఆస్కారం ఉండే చెప్పి చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్లో ముడిగిపోయే నావ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పాదయాత్రలో మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ రాష్ట్రంలో ఏవైతే సస్యశ్యామలంగా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ చేయాలనుకున్నామో పోలవరం కాడ నుంచి రాజధాని గురించి ప్రత్యేక విధాల గురించి అన్ని రాజకీయ పార్టీల్ని ప్రజా సమస్యలపైన కలుపుకొని 100 రూపాయలు రాష్ట్ర అభివృద్ధికి కట్టబడి రాష్ట్రం డెవలప్మెంట్ చేయడం కోసం సంపద సృష్టించుకోవడం. ఈరోజు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళని హేళన చేస్తున్నారు. అదేవిధంగా రైతులు పాదయాత్ర చేస్తారు, ఎన్ని అడ్డంకులు పెట్టాలని అడ్డంకులు చేస్తున్నారు. మూడు రాజధానులు చెప్పి ఇప్పుడు చెప్తున్నా కదా సార్, ఒక రాజధాని కూడా కట్టలేక మళ్ళీ మూడు రాజులు కట్టాలంటే నాకు అర్థం కాలేదు. 1.5 సంవత్సరం అయింది, రాజధాని విషయం అతి లేదు, గెత్తి లేదు. ఇంకా ప్రజలు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు రాజధాని కడతాం రాజధాని కడతాం అంటే? ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కేవలం కాలయాపన, హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు వేయటం వల్ల కాలయాపన జరుగుతుంది. చివరాకరణ ఎన్నికలకు వచ్చే రోజు నేను కట్టలేకపోయినాను, కట్టలేకపోవడానికి కారణం ఏంటంటే కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి మూడు రాజధానులు కట్టలేకపోయినా అని చెప్పి ఒక నిర్ణయం పప్పుకోవడానికి చేస్తున్న దుర్మార్గమైన చర్య రాష్ట్ర ప్రజలు గమనించారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజల వైపు నుంచి తెలుగుదేశం పార్టీకి భ్రమరదం పట్టేదానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఆ విధంగా మేము ముందుకెళ్తామని మీతో తెలియజేస్తాం. రైట్ రైట్. గాదె వెంకటేశ్వరరావు గారు జనసేన నాయకులు, వెంకటేశ్వరరావు గారు మీరేం చెప్తారు ఓవరాల్గా ఫైనల్గా ఒక కంక్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇంతకుముందుకు 2 చోట్ల పవన్ కళ్యాణ్ని ఓడించారు, లాస్ట్ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా. ఇప్పుడు మీరేమో ఓవరాల్గా స్టేట్ను ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్దామనేటువంటిది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం, యాత్రల ద్వారా ప్రజలకు చేరువవ్వాలని. ఈసారి కూడా ఆ రకంగా వ్యూహంలో వాళ్ళు టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. పార్టీ అధినాయకులనే టార్గెట్ చేయడానికి వైసీపీ తీసుకున్నటువంటి వ్యూహాత్మక నిర్ణయంగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. అటు కుప్పంలో చంద్రబాబు నాయుడిని కావచ్చు, నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా. అంటే ప్రధాన నాయకుల్ని రాజకీయ క్షేత్రంలో ఓడిస్తే దాదాపు పార్టీలను ఓడించేటువంటి పరిస్థితి క్రియేట్ అయ్యేలాగా వ్యూహం రచిస్తున్నాం అనేటువంటిది. ఈ రకంగా వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఈసారి నేను మిమ్మల్ని అడిగేది మొదట కూడా అదే అడగాను, ఏ అంశాలను ప్రాతిపదికగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది, ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఇందాక నేను చెప్పాను, ఆల్రెడీ నేను చెప్పింది ఇందాక చెప్పింది కూడా అదే. మేము వీళ్ళ వైఫల్యాలను, మెయిన్ గా వీళ్ళ వైఫల్యాలని వీళ్ళు ఆ రోజున ఎలక్షన్స్ ముందు మీరు అన్నట్టుగా పాదయాత్రలు చేయాలి, జనంలో ఉండాలి. రాజకీయ నాయకుడు అనేవాడు జనంలో ఉండాలి, కానీ దేనికి జనంలో ఉండాలి? జన సమస్యలు తెలుసుకోవటం ఉండాలి, జనకు మంచి చేయటాక ఉండాలి. అధికారం కోసం పాదయాత్రలు మేము నేను తప్పంటున్నాను, అధికారం కోసమే పాదయాత్రలు చేస్తారంటే అది అధికారం కోసమే ఉంటుంది, తప్పితే దాన్ని ప్రజల సమస్యలు తీర్చలేరు. మేము వస్తుంది ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల సమస్యలు ఏ విధంగా తీర్చాలని దానికోసం వస్తున్నాం. ఆల్రెడీ మీరు చూసుంటారు మేము రోడ్ల మీద మేము ఫైట్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో, లేదంటే ఏ సమస్య వచ్చినా కానీ ముందు జనసేన పార్టీ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో.
ఇవాళ కౌలు రైతులు చనిపోయారు లక్ష రూపాయలు ఇస్తున్నామంటే మేము ఇందాక ఆయన ఏదో చెప్పారు మీ సొమ్మిస్తున్నారండి ఎస్ పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన సొమ్మి మేము ఇస్తున్నాం నువ్వు చెప్పగలవా ఒక్క 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 ఇన్సిడెంట్ లో మా నాయకుడు సంపాదించిన డబ్బు తీసుకొచ్చి ఇదిగో పలానా పేదవాడికి ఇచ్చానని చెప్పగలే దమ్ము మీకుందా ఇవాళ మేము చెప్తున్నాం ఆయన సంపాదించిన సంపదని ఈ రాష్ట్రంలో కౌలు రైతులు చనిపోయిన వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి మేము వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చినా కానీ వీళ్ళకి సిగ్గొచ్చి గవర్నమెంట్ తరఫున ఇవ్వవలసినటువంటి డబ్బును వాళ్ళకి ఇస్తారనే ఒక మంచి ఆలోచనతో మేము చేస్తున్నాం ఆ రకంగా మేము వెళ్తాం మేము చేయగలిగిన మీద చెప్తాం ప్రజలకి ఇంతవరకు కూడా ఈ రాజకీయ పార్టీల ప్రజలను ఏమి మోసం చేశారు ఏమి హామీలు ఇచ్చి మోసం చేశారు ఏ రకంగా హామీలు ఇస్తారు హామీలు నమ్మితే తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది అనేది స్పష్టంగా ప్రజలకి అవగాహన కల్పించుతాము రాజకీయంగా కాదు మేము ఒక మార్పు కోసము ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసము ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ అని చెప్తాము జనం నమ్ముతారు మీరు అన్నట్టుగా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా నాయకుడిని ఓడగొట్టాలని ప్రయత్నాలు చేసినా కానీ ప్రజలు ఒక్కసారి వాళ్ళని చీకొట్టిన తర్వాత మమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెట్టిన తర్వాత మేము అనుకున్నటువంటి మార్పు మొదలైంది ఇప్పుడు రాష్ట్రంలో ఆ మార్పు మొదలు పెట్టే మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడతారు నేను ఎంతసేపు మాట్లాడినా కానీ నేను ప్రభుత్వం చేస్తున్నటువంటి శ్రేణుల్లో మాట్లాడాలని చెప్తే వేణుగోపాల్ గారు లాగా వ్యక్తిగతంగా మా పవన్ కళ్యాణ్ గారు ముసలాడు బస్సులో తిరుగుతాడు ఆయన డబ్బిస్తున్నాడా అన్న డబ్బిస్తున్నాడా ఈ మాటలు మాట్లాడలేదు నేను మాట్లాడింది మీ పేర్లు ఎందుకు పెట్టుకున్నారని అడుగుతున్నాను ఎస్ ప్రజల సొమ్ము ప్రజల ట్యాక్స్ నుంచి పెట్టడానికి మీ పేరెందుకు దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ఉంది నాడు నేడు ఏ నాడు నేడు అనకూడదు అని లేదంటే ఆ రోజున ఈ రోజున లేదు దానికి తీసుకొచ్చి వీళ్ళ పేరు తగిలిస్తేనే పథకం అయిద్దా మేము తప్పుపడుతున్న వాటిని అంతేగాని మీ సొమ్ము తీసుకొచ్చి మేము పెట్టమంటలేదు మీ సొమ్ము అవసరం లేదు మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని దప్పకుండా ఉంటే చాలు మేము చెప్పేది అయితే రాజకీయ నాయకుడు అన్నవాడు రాజకీయ నాయకుడు ఎక్కడ ఉన్నవాడు వాడు ఎమ్మెల్యేగా నుంచున్నప్పుడు అఫిడవిట్ లో ఎంత ఆస్తులు చూపిస్తున్నాడు మళ్ళా సెకండ్ టైం ఒకవేళ కలిస్తే కనుక సెకండ్ టైం నుంచున్నప్పుడు ఎంత ఆస్తులు చూపిస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ మీరు రాజకీయం చేయడానికి వచ్చినప్పుడు మీకు డబ్బులు ఏ రకంగా వస్తాయి అంటే మీరు రాజకీయాన్ని వ్యాపారం చేసి సంపాదిస్తారు అది చెప్తాం మేము జనంకి అది చెప్పి మేము జనంలోకి వెళ్ళదలుచుకున్నాం చెప్తే వీళ్ళకలాగా ప్రజలను మోసం చేసి మప్పిపెట్టి ఎలక్షన్ రాగానే ఒక 1,000 రూపాయలు ఓటిచ్చి లేదంటే ఒక సారా ప్యాకెట్ ఇచ్చో ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చో చేసే పరిస్థితి ఉండకూడదు ఈ రాష్ట్రంలో రాష్ట్ర సంపద ప్రజలకు ఉండాలి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి ఈ నేను ఎందుకు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లవాడు ఇక్కడే ఉద్యోగం చేసేట్టు ఉండాలి తల్లిదండ్రుల దగ్గర ఉండగలగాలి అంతేగాని వీళ్ళకలాగా ఏదో చెప్పి ఏదో చేసి మళ్ళీ ఇందాక కూడా మూడు రాజధానులు అంటే మేము మూడు రాజధానులు కాదు ప్రాంతాలని అభివృద్ధి పరిచే దాంట్లో జనసేన ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు మేమేదో చెప్తున్నాం అభివృద్ధి చేయండి ఆల్రెడీ మీరే చెప్తున్నారు వైజాగ్ డెవలప్ అయింది అంటున్నారు వైజాగ్ నుంచి పెట్టాలి పక్కన శ్రీకాకుళంలో విజయనగరంలో పెట్టండి మీరు అనండి ఆ మాట ఎందుకంటే చెప్తారు మీరు వైజాగ్ ఎందుకు వస్తున్నారు అభివృద్ధి చెందించడం అవసరం లేదు కదా వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అమరావతిలో వీళ్ళు భూములు కొనలేదు అప్పుడు వీళ్ళు తెలియక ఇప్పుడు ఏంటంటే తర్వాత రాజధాని తెలిసిన తర్వాత వైజాగ్ లో ఉన్నటువంటి మొత్తం కొండల్ని బుట్టల్ని మొత్తాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు ఇప్పుడు అక్కడ భూమికి రేటులు వచ్చి వ్యాపారం చేయడం కోసం వైజాగ్ అన్నారు తప్పితే మీరు అభివృద్ధి చెందిందని మీరు ఇంకా అభివృద్ధి చేసేది శ్రీకాకుళం పండి అదే వైజాగ్ పండి ఇటు కర్నూలు ఎందుకు వెళ్తారు ఇంకో పక్కకి వెళ్ళండి అది చేయరు వీళ్ళు లేదు అసలు రాజధానిని షిఫ్ట్ అలా మూడు రాజధానులు మీకు దమ్ము ఉంటే ఇంకా చెప్తున్నాం జనసేన పార్టీని ఛాలెంజ్ చేస్తున్నాం మీకు దమ్ము ఉంటే కనుక అసలు రాజధాని ఇక్కడ వద్దు షిఫ్ట్ చేయండి మీ ఎక్కడ పెడతారు ఒకసారి పెట్టండి రాజధాని అంటే మీ నాయకుడు చెప్పాడు కదా రాజధాని అంటే సెక్రటేరియట్ హైకోర్టు అసెంబ్లీ ఉన్నదానే రాజధాని అంటారని వాళ్ళ సాక్షి ఛానల్ యొక్క ఇంటర్వ్యూలోనే చెప్పాడు అదే చేయండి మీరు ఎక్కడ తీసుకెళ్తారు తీసుకెళ్ళండి అది వదిలేసేసి మాట్లాడితే ఏమి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో చెయ్యటం వల్ల కాక ఏదో రకం కాలయాపన చేయాలి కాబట్టి ఇవాళ ఈ తొంత నడుపుతున్నారు తప్పితే అంతకుమించి ప్రజల మీద ప్రేమ కాదు వీళ్ళు సంక్షేమం లేదు ఏమి లే ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు ప్రజలు తెలుసుకున్నారు 24 రోజులు చూపిస్తాం వాళ్ళు మా నాయకుడిని వాడబడతారో వాళ్ళ నాయకుడిని ప్రజలు వాడబడతారో చూద్దాం రైట్ వేణుగోపాల్ గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి ఒక మాటలో ఊహించండి సమయం తక్కువగా ఉంది కాబట్టి కంక్లూడ్ చేయండి ఇప్పుడు వీళ్ళు కోరేది ఏమి ఒక రాజధాని వలన వికేంద్రీకరణ రాదు పరిపాలన వలన వికేంద్రీకరణ రాదు అభివృద్ధి మాత్రమే వికేంద్రీకరణ చేయండి అంటున్నారు మేము చెప్తున్నది ఈరోజు సచివాలయ సంస్థ వచ్చిన తర్వాత ఆర్బికే సెంటర్లు వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్లు వచ్చిన తర్వాత నాడు నేడు స్కూళ్ళు వచ్చిన తర్వాత అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్స్ వచ్చిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ అవుతా ఉందా లేదా ఇలాగనే 13 జిల్లాలను 26 జిల్లాలు చేయడం జరిగింది వాస్తవాల మాట్లాడండి జీవో చూపించండి
ఎక్కడ స్కూల్ స్కూల్ మూసారు చూపించండి. మీరు కొత్తగా మాట్లాడితే ఇంత మాత్రం మీకు ఒక సీటుగా రెండు సీట్ రెండు చోట్లగా నిలబడితే ఒక చోట కూడా గెలిచే పరిస్థితి ఉండదు. మీ 5.8% ఓట్లు పెంచుకునే పరిస్థితి ఉండదు. ఏదైనా వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి. మధు గారు మేము చెప్పడం ఏమంటే పరిపాలన కూడా వికేంద్రీకరణ చేయాలి. అది ఒకే చోట ఉండిపోతే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఒకే చోట ఉంటే మళ్ళీ పరిపాలన వికేంద్రీకరణ ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి చెల్లదు. అది ఆ ఏ అభివృద్ధి అంటే సంక్షేమ కార్యక్రమంలో అయితేనేమి లేదో ఇంకో ఇండస్ట్రీస్ లో పెట్టడం అయితేనేమి లే ఇంకో దానికి అయితేనేమి ఖచ్చితంగా పరిపాలన కూడా వికేంద్రీకరణ కావాలని చెప్పి అసెంబ్లీలో మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దాదాపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక గంట సేపు చెప్పాడు. సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా రీతిలో చెప్పడం జరిగింది. పరిపాలన కూడా వికేంద్రీకరణ కావాలి. పరిపాలన కూడా వికేంద్రీకరణ కావాలి అనేటువంటిది అసెంబ్లీలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ వెర్షన్ ఆ రకంగా. మీరేం చెప్తారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. సో పాదయాత్రల రూపంలో నాయకులు సిద్ధమవుతామనే పార్టీలు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో చివరగా ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతా ఉంది? రాజకీయ పరమైనటువంటి మార్పులు ఏకంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. నిజంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ విధంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయా లేదా అనేటువంటి అంశాల గురించి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? సార్, ప్రజలు సస్యశ్యామలమైన శాంతి భద్రత కలిగిన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అదివల ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీలతో దాడులు, శవాన్ని దళితులు చంపేసి డోర్ డెలివరీ చేసే పరిస్థితి వచ్చింది. రోజుకు 3 అగత్యాలు మహిళల మీద జరుగుతా ఉంది. పరిపాలన పూర్తిగా కుట్టుబడింది. ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయినాము. జగన్ పార్టీ 2024లో మూసేయబోతున్నాడు. ఇంకా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రజలు లెక్కెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల పక్షాన్ని నిలబడి తెలుగుదేశం పార్టీ కూడా రాబోతుంది. ఇక్కడ మేము చాలా సుస్పష్టంగా చెప్పదలుచుకుంది అంటే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ఔన్నిత్యానికి అభివృద్ధికి కష్టపడాలంటే ప్రజాచేతలు ఉండాలి. కాబట్టి పాదయాత్ర మీ సద్దయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా, పార్లమెంట్ లో చెప్పినా, వాళ్ళ ఎంపీలు అసెంబ్లీలో చెప్పినా, లేదంటే ప్రజాచేతలు చెప్పినా, ఇదే పరిస్థితుల్లో జనం లేరు, నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఆ పార్టీ పూర్తిగా మొదపడతా ఉంది. కాబట్టి జరిగిన తప్పులు అన్యాయాలు ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి మూడ్ ఆఫ్ ది స్టేట్ ఆలోచన మారింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు మారుతాయి. రాబోయేది ప్రజా సంక్షేమ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంది అనేసి తెలుగుదేశం పార్టీ ఘంటాపతిగా చెప్పగలరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నాయకులు, అలాగే వేణుగోపాల్ గారు వైసీపీ నాయకులు, గాది వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్లో పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనున్నారు, పూర్తి స్థాయిలో సమయం కేటాయించను అనేటువంటిది కాస్త ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే గతంలో అన్ని పార్టీలు పాదయాత్రలు చేశాయి, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రజల్లో వెళ్ళారు, ప్రధాన ప్రతిపక్షం అధికారంలో వీళ్ళకి వచ్చే అవకాశం ఫైట్ బొటాబొటి ఫైట్ వైసీపీ టీడీపీ జరిగింది. కానీ ఈసారి అదే రీతిన జనసేన నుంచి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో కాస్త రాజకీయ సమీకరణాలు మారేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి. అయితే ఒక్కటి మరి వైసీపీకి అధికారం ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలు అధికారం ఏ రకంగా అప్పచెప్పారో ఆ ఒక్క ఛాన్సే ఆంధ్రప్రదేశ్ను కొంపముచ్చింది అనేటువంటి చెప్పే ప్రయత్నం టీడీపీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అవినీతి రహిత రాజకీయాలు రావాలి అనేటువంటి దిశగా వైసీపీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. త్వరలో బీజేపీ కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటిది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ మూమెంట్ స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు.